హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే నేను వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా ఎవరైతే మనకి పీడీఎఫ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు రాలేదు అని చెప్పి యూట్యూబ్ వీడియో కింద అయితే కామెంట్స్ చేస్తున్నారు నేను వాళ్ళకి రిప్లై పెట్టినప్పటికీ కూడా రిప్లై చూడకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారో సో మీకు చాలాసార్లు వీడియోస్లో క్లియర్గా చెప్పాను టెలిగ్రామ్లో కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది అందుకే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వమని అయితే చెప్తున్నాను మీరు టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అయ్యి ఫాలో అయితే అవుతూ ఉండండి సో మీకు ఒక్కొక్కసారి పీడిఎఫ్స్ బై చేసినప్పుడు మీకు స్టిల్ బై నవ అని అయితే చూపిస్తూ ఉంటుంది జనరల్గా మనకి సో పీడిఎఫ్ కనుక మీరు బై చేసినట్లయితే బైనా అని ఉంటుంది బై చేసిన తర్వాత ఈ విధంగా వ్యూ ప్యాకేజ్ అని అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే పీడీఎఫ్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ పీడీఎఫ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీకు పీడీఎఫ్స్ అయితే మెయిల్కి చేయడం ఉండదు డైరెక్ట్గా వెబ్సైట్లో మీరు పేమెంట్ చేసిన తర్వాత వ్యూ ప్యాకేజ్ అని వస్తుంది అక్కడనే మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ముందు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత కనుక పేమెంట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి లాగౌట్ అయిపోతే కనుక మీరు అయ్యి అప్పుడు చెక్ చేసుకోండి అప్పుడు వ్యూ ప్యాకేజ్ అని అయితే వస్తుంది ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల మనకి పేమెంట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ వ్యూ ప్యాకేజ్కి బదులుగా బై అయితే వస్తుంది సో మీరు అప్పుడు ఏం చేయాలంటే వెబ్సైట్లో కింద మనకి మెయిల్ ఐడి అయితే ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ చివరిలో బాటంలో కాంటాక్ట్ మెయిల్ ఐడి ఉంటుంది సెల్ సొల్యూషన్ షేర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సిఎల్సెల్ ఎస్ఓఎఎల్యూ టీఐఓఎన్ ఎస్హెచ్ఈఆర్ఈ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ సో ఈ మెయిల్ ఐడికి కనుక మీరు మెయిల్స్ కనుక చేసినట్లయితే సో మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడి అయితే మీరు బై చేశారో ఆ మెయిల్ ఐడి మాకు మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్ నెంబర్ ఆ రెండింటిని అటాచ్ చేసి సో మీరు ఏ ప్యాకేజ్ని బై చేశారో మనకి ఏది యాక్టివేట్ అవ్వదు అని చెప్పి మెన్షన్ చేసినట్లయితే సో మేము చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ రిప్లై మీకు వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే చెక్ చేసుకుంటే ఇక్కడ వ్యూ ప్యాకేజ్ అని వస్తుంది బై నవ్ కాకుండా అప్పుడు మీరు పీడీఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా మెయిల్ చేయమని చెప్పి చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా మెయిల్ చేయకుండా యూట్యూబ్లో కామెంట్ చేయడం వల్ల అయితే మీకు ఉపయోగం అయితే ఉండదు నేను వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళైతే రిప్లై చూసుకోకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఓకే సో ఇక మనకి సో మనకి ప్రస్తుతం అప్డేట్ అయిన పీడిఎఫ్స్ గురించి ఒకసారి అయితే చెప్పుకుందాం సో మనకి జనవరి నుండి జూన్ మంత్ దాకా మనకి లాస్ట్ సిక్స్ మంత్స్లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్స్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది మీకు గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది మన వెబ్సైట్లో ఇక్కడ ప్రీ పీడిఎఫ్ పక్కన బండిల్ పీడిఎఫ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్లోనే జనవరి టు జూన్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి సో యాభై ఐదు రూపాయలైతే ఉంటుంది సో మనకి త్వరలో ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఎవరికైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి సో ఇందులో ఏ టాపిక్స్ పీడిఎఫ్స్ మీకు కవర్ అవుతాయి అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో జనవరి నుండి జూన్ దాకా ఉన్న అవార్డ్స్ అపాయింట్మెంట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ డిఫెన్స్ న్యూస్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అలాగే సమిట్స్ ర్యాంకింగ్ అండ్ ఇండిసెస్ స్పోర్ట్స్ న్యూస్ అలాగే రీసెంట్గా నేను ఫెస్టివల్స్ వీడియో చేశాను కదా ఆ ఫెస్టివల్స్ టాపిక్ అలాగే యూనియన్ బడ్జెట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అలాగే ఆస్కార్ అవార్డ్స్ అలాగే ఇంపార్టెంట్ ఐపీఎల్ ఫ్యాట్స్ ఓకే సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజెస్లో కూడా మీకు అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో యాభై రూపాయలు పెట్టి ఎవరైతే తీసుకుంటారో ఓకే సో అలాగే వీటితో పాటుగా మీకు జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అలాగే జూన్ మంత్ సింగిల్ టాపిక్ వైజ్ అయితే ఉంటుంది అలాగే హూస్కు కూడా జూలై మంత్ అప్డేట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఇంటర్నేషనల్ హూయిస్కు హూయిస్ సీఎంస్ అండ్ గవర్నర్స్ హైకోర్టు జడ్జెస్ స్ట్ అలాగే మనకి సో ఐదు టాపిక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకే అలాగే మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి డిసెంబర్ దాకా టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి లేదు అనుకుంటే మంత్లీ జనవరి టు డిసెంబర్ మంత్లీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాయి కదా ఆ మంత్లీ వీడియోస్ అన్ని కావాలనుకుంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లేదా టాపిక్ వైస్ కావాలనుకుంటే టాపిక్ వైజ్ ఈ కన్నా కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ఎవ్రీ మంత్ మనకి టాపిక్ వైజ్ సింగిల్ వీడియో వీడియోస్ అనేవి ఇంపార్టెంట్ డేస్ అని థీమ్తో ఇంక్లూడ్ చేసి ఎవ్రీ మంత్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అన్ని పీడిఎఫ్స్ అయితే ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించి మనకి ఓన్లీ తెలుగు మీడియం అంటే ఇది ఒక్కటే తెలుగు మీడియం ఉంటుంది మిగతా అన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియమ్స్లోను కూడా మీకు అయితే అందుబాటులో ఉంటాయి ఓకే సో ఇది ఒకటే తెలుగు మీడియం ఒకటే ఉంది ఇంగ్లీష్ మీడియం లేదు దీంట్లో మనకి చాప్టర్ వైజ్గా స్ట్రాటజీకే పాలిటీ ఫిజిక్స్ హిస్టరీ జాగ్రఫీ కంప్యూటర్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ బిట్స్ కూడా మీకైతే రెండు వేల ఏడు వందల బిట్స్ దాకా మొత్తం టోటల్గా అయితే ఉండడం జరుగుతుంది సో కేవలం ఇరవై ఐదు రూపాయలే ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి రిలేటెడ్ ప్రిపేర్ అయ్యే లేదా ఇతర ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది మీరు కావాలనుకుంటే ఇదైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే మీకు పీడిఎఫ్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలాగే కింద తెలుగు లాంగ్వేజ్లో ఓకే ఈ విధంగా మనకి ఏదైతే మనకి వీడియోస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందో దాన్ని ఈ విధంగా మీకు సో పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి అయితే పంపించడం జరుగుతుంది సో చాలా పీడిఎఫ్స్ మీకు నైంటీ పర్సెంట్ మార్కెట్లో దొరికేవన్నీ కూడా మీకు సింగిల్ ఫాంట్లు మనకి ఒకే కలర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఆ విధంగా కాకుండా మీకు ఈ విధంగా కలర్ఫుల్గా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనకి సెంటెన్స్లో సో దాన్ని ఈ విధంగా మనకి కలర్లో ఐడెంటిఫై చేసి ఇవ్వడం వల్ల మీకు చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే చదివేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా చదవడానికి అయితే ఉంటుంది చదివేటప్పుడు బ్రెయిన్లోకి అయితే వెళ్తుంది సింగిల్ కలర్ మొత్తం ఇచ్చేస్తే కనుక మీకు చదువుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది ఈ విధంగా నీట్గా తయారు చేసి మీకు ప్రింట్ తీసుకోవడానికైనా సరే అందుబాటులో మనకి ఈజీగా ఉండే విధంగా మనకి ఈ విధంగా కన్వర్ట్ చేసే ప్రతి పీడిఎఫ్ కూడా మీకు అయితే ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ రైల్వే పీడిఎఫ్స్ మాత్రం మనకి చాప్టర్ వైజ్ అది మాత్రం కేవలం తెలుగు మీడియం మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది ఈ విధంగా మంత్ వైజ్గా మీకు అన్నీ కూడా టాపిక్ వైజ్గా మనకి నీట్గా డివైడ్ చేసి అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓకే సో అలాగే మనకి కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ అనేవి కూడా మనకి తెలంగాణకు సంబంధించి కానిస్టేబుల్ పోలీస్ మనకి టెస్ట్ సిరీస్ ఉన్నాయి అలాగే రైల్వే మనకి గ్రూప్ డి ఆర్ఆర్బి లెవెల్ వన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో చాలా మంది ఇంగ్లీష్ తెలుగు లేదు అనుకుంటున్నారు మనకి తెలుగు టెస్ట్ సిరీస్ అయితే కేవలం ఆర్ఆర్బి లెవెల్ వన్ అలాగే కానిస్టేబుల్ తెలంగాణ ఈ రెండు మాత్రమే తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్ అని తెలుగు ఉంది కదా రెండు పక్కనే ఉన్నాయి ఇది బై చేస్తే మీకు హిందీ ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది ఇది మీరు బై చేయాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఓకే అలాగే మనకి తెలంగాణ కానిస్టేబుల్ అనేది చివరికి స్క్రోల్ చేస్తే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉంది కదా ఇది కూడా తెలుగులో ఉంటుంది మిగతా టెస్ట్ సిరీస్ మాత్రం అన్ని మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటాయి ఎందుకంటే మిగతా అన్ని బ్యాంక్స్ మోస్ట్లీ మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి సో మనకి ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓకే ఇక్కడ నుండి మీరు టెస్ట్ టెస్ట్ సిరీస్ బండిల్ పీడిఎఫ్ కావాలనుకుంటే బండిల్ పీడిఎఫ్ అయితే మీరు చెక్ చేసుకుని బై అయితే చేయొచ్చు ఓకే ప్యాక్ మనకి యాక్టివేట్ కాకపోతే కనుక మనకి వెబ్సైట్లో బాటంలో ఉన్న మెయిల్ అయితే మీరు అయితే కాంటాక్ట్ చేయండి ఒక మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఏ పీడిఎఫ్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా బై చేయాలి ఓకే ఇన్ కేసు మనకి బై నో అని వస్తే ఏం చేయాలని చెప్పి ఒక వీడియోని అయితే పూర్తిగా విని మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పండి ఎవరికైనా ప్యాక్ యాక్టివేట్ అవ్వకపోతే సెల్ఫ్ సొల్యూషన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్కి అయితే మెయిల్ చేయమని అయితే చెప్పి ఓకే సో కింద కామెంట్ చేస్తే మీకు ప్రయోజనం లేదు యూట్యూబ్ వీడియోస్ కింద సో ఖచ్చితంగా మెయిల్ చేస్తేనే మీకు ప్యాక్ అనేది అయితే యాక్టివేట్ అవ్వకపోతే కనుక యాక్టివేట్ అయితే అవుతుంది ఓకే మనకి నెక్స్ట్ వీడియోస్ అనేవి కూడా వన్ బై వన్ మనకి సిక్స్ మంత్స్ టాపిక్ వైజ్గా ఆల్రెడీ గ్రాండ్ పిక్స్ అప్లోడ్ చేశాను గ్రాండ్ పిక్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ ఫెస్టివల్స్ డ్యాన్స్ ఫామ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళంటే చూడండి మిగతా వీడియోస్ కూడా రెడ్డి రెగ్యులర్గా వన్ బై వన్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ అప్లోడ్ చేసి వీడియోస్ మీరు మిస్ అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఒక్కొక్కసారి మనకి యూట్యూబ్ సర్వర్ ఇష్యూస్ వాళ్ళ నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళావు కాబట్టి డైలీ ఏదో ఒక టైంలో ఛానల్ విజిట్ చేసి ఏ వీడియోస్ అప్లోడ్ చేశానో చెక్ చేస్తూ ఉండండి ఓకే అలాగే మనకి టెలిగ్రామ్లో కూడా మీరు ఫాలో ఫాలో అవుతూ ఉంటే మనకి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు లేదా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ని సెర్చ్ చేసినా మన లింక్ వస్తుంది ఓకే అక్కడ కూడా ఫాలో ఉంటే మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే జాబ్ అప్డేట్స్ ప్రత్యేకంగా ప్రొవైడ్ చేయడం కోసం జాబ్స్ లైబ్రరీ తెలుగు అని చెప్పి సపరేట్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను మీరు ఇక్కడ ఛానల్స్ కాలం ఉంది కదా కమ్యూనిటీ ట్యాప్ పక్కన ఉంటుంది అబౌట్కి ముందు అక్కడ మన ఛానల్ లింక్ అయితే ఉంటుంది జాబ్స్ లైబ్రరీ తెలుగు ఛానల్ అనేది సో దాంట్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే జాబ్ అప్డేట్స్ అనేవి అయితే రెగ్యులర్గా పొందుతారు ఓకే సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ